నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఊరికెళ్ళాల్సిందే, లేదంటే కాసేపు ప్రశాంతంగా కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలి. చిన్నప్పుడు ఎక్కడెక్కడ తిరిగామో ఆ చెట్టు పుట్ట అన్నీ గుర్తు చేసుకుంటే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత, ఎప్పుడెప్పుడు ఊరికెళ్ళిపోదామా అనిపించింది నాకైతే. మీకు మీకు ఊర్లో ఉండటం ఇష్టమా, లేదంటే సిటీలో ఉండటం అంటే ఇష్టమా? కింద కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను మీకు ఎక్కడ ఉండటం అంటే ఇష్టము. నాకైతే ఊర్లో ఉండటం అంటేనే చాలా ఇష్టం. నవంబర్ మంత్ ఎండింగ్లో మా మరిది గారి అబ్బాయి బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, అప్పుడు మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళింటి దగ్గర మొక్కలు చూస్తుంటే నాకు అక్కడే ఉండాలనిపించింది. తమలపాకులైతే ఎన్నున్నాయో, అరటికాయ గెల కూడా చెట్టునే పండింది. ప్రతి హస్తం చెట్టున పండిన తర్వాతే కోసుకుంటారంట వాళ్ళు. నాకు సొరకాయన్నా పొట్లకాయన్నా బీరకాయన్నా ఇలా తీగ జాతికి సంబంధించిన కాయగూరలంటే చాలా ఇష్టం. అక్కడ సొరకాయలు చూశాను, ఊరుకుంటానా? ఒక సొరకాయ కొప్పించుకొని ఊరికి తెచ్చుకున్నాను. మీరు నమ్మరు, చెప్తే సొరకాయ ఒకటే కానీ నేను దానితో సొరకాయ పప్పు, సొరకాయ టమోటా కూర, ఉత్త సొరకాయ కూర, సొరకాయతో చెక్కలు కూడా చేశాను. ఇంకోటి ఏదో చేశాను, సొరకాయ పులుసు చేశాను. సొరకాయని మళ్ళీ పప్పుచారులో వేసి చేశాను. ఊరికాడి నుంచి బెండకాయలు తెచ్చుకున్నాను, బెండకాయ పులుసులో కూడా సొరకాయ వేసి చేశాను. నిజంగా అంత పెద్ద సొరకాయ అది, ఎంత రుచిగా ఉందో. జామకాయలు కూడా చాలా తీయగా ఉన్నాయి. ఒక్కసారి నోట్లో పెట్టి కొరకగానే అబ్బా ఎంత తీయగా ఉన్నాయో. అరటిగెల చూసారా, చెట్టునే పండాయి కాయలు. రెండు కాయలు కోసుకొని అక్కడే తినేశాను. ఇరుక్కుపోయి రావే, అయినా నేను వదులుతానా? చాకు పెట్టి ఎలాగోలా కోసి వాటిని బయటికి లాగి తిన్నాను. అసలు ఎంత తీయగా ఉన్నాయో అరటికాయలు. మీరు నమ్మరు, చెప్తే ఇవన్నీ ఆర్గానిక్, ఎలాంటి మందులు వేయలేదంట. మరి గెల ఎందుకు ఇంత పెద్దగా వచ్చింది, ఏమి మందులైపోతే అని అడిగాను నేను. అప్పుడు చెప్పారు వాళ్ళు, సహజ సిద్ధంగా దొరికే ఆవు పేడ, పంచామృతాలు అలాంటివి వేశారంట మొక్కకి బలం కోసం. జామకాయ మాత్రం ఎంత తీయగా ఉందంటే అబ్బా, అమృతం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నా నేనైతే. అంత తీయగా ఉంది జామకాయ.